మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు భద్రతా బలగాల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడి పేల్చిన దుర్ఘటనను ఏపీ ఐటీ శాఖ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. ట్విట్టర్లో స్పందిస్తూ గడ్చిరోలిలో C-60 కమాండోలు లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నా, హింస కారణంగా ఇప్పటి వరకు ఎవరూ దేన్ని సాధించలేకపోయారు, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా, అమరులైన జవాన్ల కుటుంబాలకు మిగతా దేశ ప్రజలతో కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు భద్రతా బలగాల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడి పేల్చిన దుర్ఘటనను ఏపీ ఐటీ శాఖ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. ట్విట్టర్లో స్పందిస్తూ గడ్చిరోలిలో C-60 కమాండోలు లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నా, హింస కారణంగా ఇప్పటి వరకు ఎవరూ దేన్ని సాధించలేకపోయారు, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా, అమరులైన జవాన్ల కుటుంబాలకు మిగతా దేశ ప్రజలతో కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.